హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ బ్లాగ్స్. అందరూ బాగున్నారు ఫ్రెండ్స్, అందరూ బాగుండాలని మనసారా కోరుకుంటూ మీ లక్ష్మి. భగవంతుడు అంటేనే ఓ మాయ, ఓ అద్భుతం, కంటికి కనిపించని మహాశక్తి. తను ఉన్నాను అని ఆ దైవ ఉనికిని చాటుకుంటూ ఎన్నెన్నో అద్భుతాలను మనకు తెలియజేస్తూనే ఉంటారు ఆ దేవుళ్ళు. అలాంటిదే లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం. ఈ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం రాయచూరు మంత్రాలయం మార్గం మధ్యలో గబ్బూరు అనే ఊరిలో ఉంటుందన్నమాట. ఇక్కడి స్వామివారి విశిష్ట ఏంటంటే, వారి విగ్రహం తలపై నుంచి సలసల కాగే నీటితో అభిషేకం చేస్తే అవి స్వామివారి పాదాలను తాకేసరికి చల్లగా మారిపోతాయట. అదే వేడి నీళ్లను స్వామివారి నాభి నుంచి అభిషేకం చేస్తే మాత్రం అదే వేడితో మిగిలిపోతాదట. సిరుసుపై నుంచి వేసిన వేడి నీరు మాత్రమే చల్లగా మారుతుంది. ఈ అద్భుతం వెనక ఉన్న రహస్యాన్ని శాస్త్రవేత్తలు కూడా కనుక్కోలేకపోతున్నారని అంటున్నారు. మరి అటువంటి అద్భుతాన్ని మీరు కూడా ఇవాల్టి వీడియోలో చూసేయండి. ఆ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి చల్లని దీవెనలు పొందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ಯಾವ ಸೈನ್ಸ್ ಪ್ರೂವ್ ಮಾಡಕ್ ಆಗಲ್ಲ, ಯಾವ ಸೈನ್ಸ್ ಪ್ರೂವ್ ಮಾಡಕ್ ಆಗಲ್ಲ. ಅವ್ರಿಗೆ ಗೊತ್ತಿದೆ ಅಷ್ಟೇ. ಅದರ ಕೆಳಗಡೆ ಬರುವಷ್ಟರಲ್ಲಿ ಆ ನೀರು ತಣ್ಣಗಾಗಿ ಹೋಗುತ್ತದೆ. ಆ ಸದೃಶವಾದ ಘಟನೆಯನ್ನ ನಾವು ಇಲ್ಲಿ ಕಾಣಬಹುದಾಗಿದೆ. ಈಗ ಅರ್ಚಕರು ಅದೇ ಘಟನೆಯನ್ನ ನಮಗೆ ಸಾದರಪಡಿಸುತ್ತಾರೆ. ಇಲ್ಲಿ ಹರಿಹಿ ಓಂ ವೆಂಕಟೇಶೋ ವಾಸುದೇವೋ ಪ್ರದ್ಯುಮ್ನೋ ನಿಜ ವಿಕ್ರಮಃ ಸಂಕರ್ಷಣೋ ಅನಿರುದ್ಧ ಶೇಷಾದೇವದೇವತ ಜನಾರ್ದನ ಪದ್ಮನಾಭೋ ಕಾಣಬಹುದು. ಇದು ಬಿಸಿ ನೀರಿನಿಂದ ಇಲ್ಲಿ ಕಾಣಬಹುದು. ಆ ನೀರನ್ನು ಪಾತ್ರೆಯಲ್ಲಿ ನೋಡಬಹುದು, ತಣ್ಣಗಾಗಿ ಹೋಗಿದೆ. ಇಲ್ಲಿ ಇನ್ನೊಂದು ಘಟನೆಯನ್ನ ಕಾಣಬಹುದು. ಅದೇ ನೀರನ್ನ ಪಾದದಿಂದ ಅಭಿಷೇಕ ಮಾಡಿದರೆ ಸದಾ ಬಿಸಿ ನೀರಾಗೇ ಇರುತ್ತದೆ, ಹೊರತು ತಣ್ಣೀರಾಗಿ ಮಾರ್ಪಾಡಾಗುವುದಿಲ್ಲ. ಅದು ಈ ಘಟನೆಯನ್ನ ಇಲ್ಲಿ ಕಾಣಬಹುದು ನೀವು. ಶ್ರೀಧರ ಪುಂಡರೀಕಾಕ್ಷ ಸರ್ವದೇವಸ್ತುತೋ ಹರಿಂ ಶ್ರೀನಾರ ಸಿಂಹ ಮಹಾಸಿಂಹ ಸೂತ್ರಾಕಾರ ಪುರಾತನ ಆ ಹೊಗೆಯನ್ನು ನೀವು ಕಾಣಬಹುದು. ಹೊಗೆ ಬರ್ತಾ ಇದೆ ಅಲ್ಲಿ, ಬಿಸಿ ನೀರಿಂದ ಆದ ಹೊಗೆ ಅದು. ಪ್ರಿಯಾಶಾಂತ